పద్నాలుగేళ్ల సీఎం అని చెప్పుకుంటాం, నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం, దశాబ్దాలుగా జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న నీకు రోడ్డు మ్యాప్ పర్మిషన్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందో కూడా అవగాహన లేకుండా ప్రవర్తించడం అనేది ప్రజలు నిజంగా గమనిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నాం. నిన్న ప్రోగ్రామ్ జరిగింది, మొత్తం పొంగనూరు లో జరిగింది, 100% పక్కా ప్లాన్ గా జరిగింది. మారణాయుధాలు దగ్గర పెట్టుకుని మరీ ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారని ఖచ్చితంగా, ఎందుకంటే విజువల్స్ అన్ని బయట ఉన్నాయి. పోలీస్ 27 మంది పోలీస్ సిబ్బందిని తీవ్ర గాయాలైనాయి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యి రక్తాలు కారుతున్నాయి. వాళ్ళు జై తెలుగుదేశం జై తెలుగుదేశం అర్చుకుంటూ విరగబడి చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు ఎంత తెగించారో, ఆ తెగించినందుకు వాళ్ళ వెనకమాల ఉన్న సపోర్ట్ చూసుకుని వాళ్ళు అలా చేస్తున్నారని క్లియర్ కట్ గా విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఇది ఈ నాటకం అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తుందంటే పేపర్ కూడా ప్రజల్ని ఎంత మభ్య పెట్టాలని చూస్తుందో గమనించాలి. అందరూ గమనిస్తేనే ఇలాంటి అన్ని అరకట్టాలి. ఇంకా ముందు ముందు ఈ 8 నెలల్లో ఎంత రావణ కాష్ట చేస్తాడో చంద్రబాబు నాయుడుకి ఇదొక ఉదాహరణ అని చెప్పాలి. జగన్ గారు పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ చూసారు, ఇలాంటి ఒక్క అపశృతైన ఎక్కడైనా ఎవరైనా గమనించారా? కనీసం వయసు వస్తే సరిపోదు, చిన్న పిల్లడైనా చూసి నేర్చుకో. ఒకవేళ నీకు అవగాహన లేకపోతే వెనకటి వీడియోస్ ఉంటాయి, అవన్నీ పెట్టుకుని చూడు. జగన్ గారు మాట్లాడిన విధానంలో గాని ఎక్కడ కూడా మీ పార్టీని కించపరిచినట్టు ఎక్కడ కూడా ఉండదు. పైగా ఆయన ఏం చేస్తారు, ఆయన ఏమి ఇస్తారు, ఆయన వస్తే ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుంది, ఏ బెనిఫిట్స్ ఇవ్వాలి, నవరత్నాలు ఎట్లా ఇస్తానని చెప్పి ఆయన గురించి మాత్రమే ఆయన చెప్పుకుంటూ వెళ్లారు. అలా చెప్పుకున్నారు కాబట్టి అట్లా విధ్వంసాలు లేవు కాబట్టి అపశృతులు కలగలేదు కాబట్టి ఈ రోజు 151 సీట్లతో పట్టం కట్ట ఆయన కూర్చోబెట్టారు. కానీ నువ్వు ప్రతి రోడ్ షో ఏది చేసినా దుకాణాలు కాలిపోతున్నాయి, మహిళలు చచ్చిపోతున్నారు, జనాలు చచ్చిపోతున్నారు, జీవోవన్ పాస్ చేస్తే నామోషిగా ఫీల్ అవుతావు, అసలు నీకు ఒక కంట్రోల్నెస్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి పోలీసులు యంత్రాంగం అంటే భయం లేదు, మీడియా అంటే భయం లేదు, సోషల్ మీడియా అంటే భయం, అన్ని నీ చెప్పు చేతుల్లో ఉండాలని చూసుకునే వ్యక్తి కాబట్టి ఈ రోజు ఇలా రెచ్చిపోతున్నావు, ప్రజల్ని ఇలా రెచ్చగొడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు చాలా స్వేచ్ఛను ఇచ్చారు. నిజంగా ఆయన తలుచుకుంటే నువ్వు నీ కొడుకు నీ దత్తపుత్రుడు రోడ్డు షోలు రోడ్డు మ్యాప్లు గీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, ఎప్పుడో ఒక మూలన పడేవాళ్ళు. కానీ ఆయన నిజమైన సీఎం గా ప్రవర్తిస్తున్నారు కాబట్టి అనుకోతో ఉంటున్నారు కాబట్టి ఈ రోజు మీరు పాదయాత్రలు పాదయాత్రలు చేసినా ఇంకా సాగుతున్నాయి. ఇది గమనించుకొని మీరు ఇహ ముందైనా కరెక్ట్ గా ఉంటే చాలా బాగుంటుంది. లేదంటే ఈ 8 నెలల్లో ఇంకా ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తారని మాకు తెలుసు, మీ ప్లాన్స్ మీకు ఉంటాయి. ఒక్కసారి కన్నారా చేస్తే మీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రోడ్ షోలు బహిరంగ సభలు ఏవి చేసుకున్నా మీరేం చేస్తారో ప్రజలకు చెప్పండి. ఒకవేళ మిమ్మల్ని నమ్మితే ఓటేస్తారు. ప్రజలు నాడు ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి ఈ రకమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు. కనీసం మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తే ఎక్స్ సీఎం అనే గౌరవం అయినా మీకు దక్కుతుంది.